ఏపీ బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు. అందరికీ చర్చకు స్వాగతం అండి. రాజీవ్ సప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. ఎలా చూడాలి, ఏంటి మర్మం ఏంటి, ఒకళ్ళు ఎలా మాట్లాడతారు, ఒకళ్ళు ఇలా మాట్లాడతారు, పొత్తులో ఉన్న వాళ్ళు, దీని మర్మం ఏమిటి? ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే మొట్టమొదటిగా మాట్లాడలా. గత సంవత్సరం మార్చి 14 తారీఖు రోజు ఇప్పటి గ్రామంలో వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకటు చీలనివ్వడం అని చెప్పని చాలా స్పష్టంగా ప్రకటించారు ఆయన. వాళ్ళ పార్టీకి సంబంధించిన కొన్ని లక్షల మంది అభిమానులు కార్యకర్తల సమక్షంలో బహిరంగ సభా వేదిక నుంచి మీడియా సమక్షంలో ప్రకటించారు ఆయన. కాబట్టి దాంట్లో ఎటువంటి దాపరికం లేదు. ప్రభుత్వ వ్యతిరేకటు చీలనివ్వడం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీల మధ్య ఒక సయోజ్యతతో ఎన్నికలకి వెళ్లే ఉద్దేశంతో ఎన్నికలు ఎదుర్కొనే ఉద్దేశాన్ని ఆయన చాలా స్పష్టం చేశారు. అంటే దాపరికం లేకుండా అర్మాత్రం లేకుండా స్పష్టం చేశారు. ఆ తర్వాత రిపీటెడ్ గా అదే విషయం రీఇటరేట్ చేసుకుంటూ వచ్చారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తా వచ్చారు, వాళ్ళ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదన మనోహర్ గారు స్పష్టం చేస్తూ వచ్చారు. రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి కార్యక్రమంలో కూడా అదే విషయం స్పష్టం చేశారు ఆయన. అంటే ఇంకొక అడుగు ముందుకేసి, అంటే ఎటువంటి ఇల్యూషన్స్ కి ఆస్కారం ఉండకుండా తమ పార్టీకి ఉన్న బలం ఎంత, అంటే 2019 ఎన్నికల్లో ఎంత ఓట్ బ్యాంకు మనకి వచ్చింది, రేపటి రోజున ఎవరు, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సహజంగానే ఏ పార్టీకైనా వాళ్ళ క్యాడర్ కి వాళ్ళ నాయకుడికి ఉన్నత స్థానం దక్కాలని కోరుకుంటాం సహజం. ఇటువంటి నేపథ్యంలో రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పని వాళ్ళ క్యాడర్ ఒక దీంట్లో ఉండి, అంటే తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఆ రెండు పార్టీల మధ్య ప్రజల్లో ఉన్న స్టేక్ ఆధారంగా కనుక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అదొక ఇష్యూగా మారకూడదనే ఉద్దేశంతో క్యాడర్ ను ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం ఆయన చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడిన తీరది మన రణస్థలం స్పీచ్ మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ సోమూరిరాజు గారు ఇలాగ ప్రకటన చూసినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఒక అంటే భారతీయ జనతా పార్టీగా వాళ్లే కొద్ది కన్ఫ్యూజన్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్పష్టంగా 10 నెలల నుంచి స్పష్టం చేస్తూనే వచ్చారు, ఎక్కడ దాపరికం లేకుండానే రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తేలాల్సిన అవసరం ఏంటనేది చాలా స్పష్టంగానే చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా అంటే అందరికందరూ కన్ఫ్యూజన్ ఉన్నారని చెప్పారు కూడా మనం అనలేం. 100కి 100 పళ్ళు గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు చాలా మంది భారతీయ జనతా పార్టీ అల్టిమేట్ గా ఒక సోమ్ వీర్రాజు లాంటి ఒక అధ్యక్షుడు ఇచ్చిన స్థానంలో స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒకటి అవుతుందండి, అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ విధానం అదేనని చెప్పని అధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం పరిగణించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆయన కూడా మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అంటే భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి లేకున్నా కూడా ఇవాళ ప్రజల్లో కొద్ది గొప్ప బలం ఉన్నా, ప్రజల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా, పలు దఫాలు చట్టసభలకు ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ గారిని అంత తేలిగ్గా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా ఖచ్చితంగా రాష్ట్ర శాఖలో కొంత వైరుధ్యాలు ఉన్నాయని చెప్పని అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది మనకు స్పష్టమవుతానే ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల్ని ఏ వ్యూహంతో ఎదుర్కోవాలనుకుంటున్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారి స్పష్టత ఏంటి, ముందు మీ స్పష్టత ఏంటి, మీ విధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారితో మీరు అలయన్స్ లో ఉన్నారు, అలయన్స్ లో ఉన్నప్పుడు ఈ 3 సంవత్సరాలుగా మీరు చెప్పిన విధంగానే ఈ రోజుకు 3 సంవత్సరాలు వాళ్ళిద్దరు అలయన్స్ కి ఆ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ 3 సంవత్సరాలుగా వాళ్ళిద్దరు కలిసి ఉమ్మడిగా చేసిన కార్యక్రమం ఒకే ఒకటి, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా రత్నప్రభు గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అక్కడ నిలబెట్టిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన ఒకే ఒక కార్యక్రమం తిరుపతి ఉప ఎన్నిక. కాబట్టి ఏంటంటే మరి అంతకు ముందు వైరుధ్యంగా జరిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని అపోజ్ చేస్తా విశాఖపట్నంలో చాలా భారీ బహిరంగ సభ పెట్టిన ఇష్యూ మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంది. ఎందుకుంది అని అంటే భారతీయ జనతా పార్టీ స్టేక్ ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఒకసారి పోల్ చూసుకున్నప్పుడు బాధ్యత కలిగిన కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఇక్కడ తాము బలపడాలి అన్నా, ప్రజల మద్దతు పొందాలి అన్నా, ఆల్రెడీ ప్రజల్లో క్రౌడ్ పుల్లర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని అంటే ఆయన విధానాన్ని ఆయన స్పష్టత ఇవ్వాలని చెప్పని వీళ్ళు డిక్టేట్ చేయడం కన్నా కూడా మొట్టమొదటిగా కూర్చొని ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంది. ఆ విషయంలో సోమిరాజు గారు లాంటి వాళ్ళు ఎంతగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే కొన్ని కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. పొత్తులో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా అందరి ఇష్యూస్ ఇదే అన్నప్పుడు ఎందుకు ఇంత వైరుధ్యమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయి?
ఇప్పుడు వాస్తవ రూపంగా దానికి కన్నా లక్ష్మణ్ గారే స్పష్టం చేశారు కదా నూటికి నూరు పాళ్ళు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ జీవో నెంబర్ వన్ ని సపోర్ట్ చేస్తుంది అంటే జీవో నెంబర్ వన్ ని వ్యతిరేకిస్తుంది జీవో నెంబర్ వన్ కి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధపడుతుంది చాలా ఘాటుగానే మీడియాలోకి వచ్చి ఖండించడం జరిగింది మరి జీవీఎల్ నరసింహారావు గారు ఎందుకు జీవో నెంబర్ వన్ ని సపోర్ట్ చేస్తా మాట్లాడారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కీలక స్థానంలో ఉన్న కొద్ది మంది నాయకులు అందరికందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మనం ఆక్షేపించడానికి కూడా ఆస్కారం లేదు అక్కడ కొద్ది మంది నాయకులు మాత్రం ఎందుకో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి తమలపాకు తోటి తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చేటప్పటికి తలుపు చక్కతోటి విమర్శలు చేయడం మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళు 2018 నుంచి ఆ మైండ్ సెట్ ఇంకా మార్చుకోలా అదే విధానంలో కొనసాగుతూ ఉన్నారు 2018 లో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం తోటి డిఫై అయ్యారు కాబట్టి ఆ రోజు అమిత్ షా గారికి లేకపోతే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా 40 మిలియన్లు ఎగరేస్తున్నారు కాబట్టి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారనే దాన్ని రికగ్నైజ్ చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతా ఉన్నారు ఈ రోజుకి కూడా అదే ఐడియాలజీతోటి అదే విధానాన్ని కొనసాగించే దాంట్లో భాగంగానే ఇప్పటికీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద విమర్శలు చేయడం కన్నా కూడా తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. రైట్, పూర్తి తిరుపతిరావు గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్